నమస్తే అండి పొడిమే ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలండి మీరు కోడి పిల్లలకు మొదటిచ్చుకునే ఆహారంలో పెట్టగంటలను వాడుకోండి అండి పెట్టగంటలు అంటే సాధారణంగా కోళ్ళకు మేత అమ్మే షాపులో దొరుకుతాయండి ఈ విధంగా ఉంటాయి ఇవి కొద్దిగా రేటు ఎక్కువ కానీ కొద్దిగా కాదు ఇప్పుడు 90 రూపాయల వరకు రేట్ ఉంటుందండి అయితే ఇవి 2 నెలల వరకు పిల్లల్లో వాడుకోవడం వల్ల పిల్లల్లో ఆహారం అరగకపోవడం లాంటి సమస్యలు ఉండవండి మిగతా మేత మన సజ్జలో సజ్జగాని మిగతా మేతలు ఏమైనా ఇచ్చుకున్నట్లయితే బియ్యం కానీ అలాంటి అరుగుదల అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి చిన్నపిల్లల్లో కాబట్టి మనం పెట్టగంటలు వాడుకోవడం వల్ల పిల్లల్లో తేలిగ్గా జీర్ణం అవుతాయి ఆహారం తేలిగ్గా జీర్ణం అవడం వల్ల పిల్లల్లో చాలా వరకు ఇబ్బందులు అనేవి మనం తక్కువగా ఉంటాయండి కాబట్టి పెట్టగంటలు గంటలు వాడుకోండి మీరు కోడికి ఇచ్చుకునే ఆహారంలో ఇలా పెట్టగంటలు కోడి కింద ఏరడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లలకి మేత ఇచ్చుకున్నప్పుడు మీరు వేరే మేతను సజ్జలో వడ్లు లాంటి వాటిని ఇలా కోడికి ఇచ్చుకోండి అండి అలా చేతిలో పెట్టుకుని ఇచ్చుకోవడం వల్ల కోడి మేత తింటుంది పిల్లలు కింద పెట్టగంటలు ఏరుగుతుంటా ఉంటాయి అదే కనుక మీరు పెట్టగంటలు ఇచ్చుకున్నట్లయితే కింద మేత కోళ్ళు కొన్ని ఏరుగుతుంటాయి అండి కొన్ని ఏరుగుతున్నావు కొద్దిగా కోడి పెట్టలు వీక్ అవుతూ ఉంటాయి అందువల్ల మేత ఇచ్చుకునే విషయంలో పిల్లల కోళ్ళకి మేత ఇచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుప్పుడితే ఇలా మేత ఇచ్చుకుంటే కోడి త్వరగా తింటుందండి 4-5 నోళ్ళు తిన్నా కానీ కోడి కడుపులో మేత చేరుతుంది అదే కింద మేత ఎరుగు తినాలంటే పిల్లలకి పెడుతుంది కానీ కోడి తీసుకోదు మీరు పెట్టగంటలు ఇచ్చుకున్నప్పుడు గింజ చిన్నగా ఉండడం వల్ల కోడి తినదండి అందువల్ల కోడి కొద్దిగా వీక్ అవుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడైనా సరే పిల్లల కోడికి మేత ఇచ్చుకునే విషయంలో మీరు కోడికైతే ఒడ్డు సజ్జలు అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఒడ్డు సజ్జలు కలుపుకుని ఇలా గుప్పుడు తెచ్చుకున్నట్లయితే కోడి మేత తింటుందండి ఇలా కోడి మేత తినడం వల్ల కోడి కూడా వీక్ అవ్వకుండా పిల్లలని కాపాడుకోవడంలో ఉంటుంది కోడి ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలని అన్నింటినీ చూసుకుంటుంది కాబట్టి కోడి విషయంలో కూడా ఆరోగ్య విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి కింద మేత ఏది ఇచ్చినా కానీ ఒక గుప్పుడు తలెచ్చుకుంటే కోడి త్వరగా తినేస్తుందండి ఇలా తినడం కోడి పొట్టలో మేత చేరుతుంది కోడి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మేత ఇచ్చుకునేటప్పుడు కోడికి ఎప్పుడైనా సరే మీరు ఇలా ఇచ్చుకోండి పిల్లల కోడి విషయంలో నేల మేత బట్టి ఎరుగు తినాలంటే కోడి ఎక్కువ తింద పిల్లలకే పెడతా ఉంటుంది కాబట్టి కోళ్ళు వీక్ అయిపోతూ ఉంటాయి అందువల్ల ఇలా మేత ఇచ్చుకుంటే 4-5 నోళ్ళు ఇలా తింటాయండి స్పీడ్గా ఇలా తినడం వల్ల కోడి వీక్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం మీరు కనీసం 40 రోజులైనా ఈ విధంగా పెట్టగంటలు ఇచ్చుకోవడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి గ్రోతింగ్ కూడా బాగుంటుంది పిల్లల్లో తర్వాత ఒక 20 రోజుల తర్వాత మీరు అచ్చంగా పెట్టగంటలు ముందు 20 రోజులు ఇచ్చుకోండి తర్వాత కొద్దిగా సజ్జలో చిన్న గింజలు కలుపుకోండి అండి కొద్దిగా సజ్జలో కొద్దిగా పెట్టగంటలు కలవడం వల్ల మనకు రేటు కొద్దిగా కలుస్తుంది పిల్లలు కూడా ఆ గింజలు ఇవి కలిపి తినడం వల్ల పెట్టగంటలును సజ్జలు కలిపి తింటాయి కాబట్టి కొద్దిగా మరీ ఇబ్బంది ఉండదు అదే పూర్తిగా మనం సజ్జలు కానీ వేరే ఏమైనా ఇస్తే అరుగుదల సమస్యలు అంటే ఏర్పడుతూ ఉంటాయి పెట్టగంటలు అనేవి కొద్దిగా మెతకతనంగా ఉంటాయి కాబట్టి అరుగుదల అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి చిన్నపిల్లల్లో అందువల్ల మనం పెట్టగంటలు ఇచ్చుకోవడం వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఆహారం జీర్ణం కాకుండా వచ్చే సమస్యలు అనేవి మనకు తగ్గుతూ ఉంటాయి అందువల్ల చిన్నపిల్లలు ఇచ్చుకునేటప్పుడు మీరు చిన్నపిల్లలు బట్టి పెట్టగంటలు వాడుకోండి అతను కొన్ని ఏరియాలో దొరికితేయండి కొన్ని ఏరియాలో దొరకవు ఆ షాపుల్లోకి వెళ్ళి మనం ఆర్డర్ పెట్టించుకుంటే తెస్తూ ఉంటారు పెట్టగంటలు రేట్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు 90 రూపాయల వరకు పడుతున్నాయి కేజీ ఈ సరుకు కొద్దిగా తక్కువ ఉండేది ఇప్పుడు రేటు బాగా హైగా ఉంది రేట్ ఎక్కువైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా వాడుకుని ఇవి వాడుకోవడం బెటర్ అండి పెట్టగంటల వల్ల పిల్లల్లో రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టగంటలు వాడుకోవడం వల్ల పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు తర్వాత తర్వాత పిల్లలు ఎదిగే కొద్దీ వాటిలో ఏదైనా మిక్స్ చేసుకుని పెట్టగంటలతో పాటు వేరే మేత ఏదైనా కలుపుకోవచ్చండి మీరు బియ్యం ఏమన్నా కొద్దిగా మిక్స్ చేసుకోవాలంటే రేషన్ బియ్యము అలాంటి బియ్యం కాకుండా మీరు వడ్డు ఆడించుకునే లెక్క అయితే తౌడు పొర ఎక్కువగా ఉండేటట్టు పాలిష్ ఎక్కువ పట్టకుండా చూసుకోండి తౌడు పొర ఎక్కువగా ఉండడం వల్ల కూడా బియ్యం వల్ల ఉపయోగాలు బాగానే ఉంటాయండి బియ్యం మీద తౌడు పొర ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ పాలిష్ పెట్టకుండా చూసుకోండి అవి కూడా మిక్స్ చేసుకుని పిల్లలు కొద్ది కొద్దిగా పెట్టగంటలతో పాటు కల్పించుకుంటూ ఉండొచ్చండి ఈ విధంగా జాగ్రత్త చేసుకుని పిల్లలను కాపాడుకోండి అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పొడిమే ఫార్మ్ 3NN యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి